हाय फ्रेंड्स, वेलकम बैक टू मा वीडियोस। मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि, बेल ऐकान प्रेस चेयंडि, आल दग्गर क्लिक चेयंडि। मा वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। ఈ రోజు ఈ వీడియోలో షోల్డర్స్ ని ఎలా జాయిన్ చేసుకోవాలి, అలాగే మెడ పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం। ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా। మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగా ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి। అంటే కచ్చులు వచ్చేసరికి లోపల వైపున ఉండేలా బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కచ్చులు పై వైపున ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఈ ఊక్స్ పట్టీ, కాజా పట్టీ రెండు కూడా ఇలా పక్కపక్కనే వచ్చేలా చూసుకొని ఇప్పుడు షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి। షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ నెక్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి, ఇటు వైపు నుంచి జాయిన్ చేసుకోకూడదండి। బిగినర్స్ అయితే ఎలా పడితే అలా జాయిన్ చేస్తుంటారండి, అలా ఎప్పుడూ కూడా జాయిన్ చేసుకోకూడదండి। షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వైపు నుంచి మాత్రమే జాయిన్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ ఎడ్జెస్ రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి। మనం ఈ షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత అయితే మార్క్ చేసుకున్నామో అదే మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి। నేనైతే 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేస్తున్నానండి। చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి। ఇప్పుడు రెండో వైపును కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఈ నెక్ రౌండ్ ని కోల్చుకోవాలి। ఫ్రంట్ నెక్ కానివండి, బ్యాక్ నెక్ కానివండి, మనం ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా కోల్చుకోవాలి। అలా కోల్చుకోలేదనుకోండి, మనకు ఒకవేళ నెక్ అనేది ఒక పావు ఇంచ్ పెరిగినా తగ్గినా కూడా అలాగే ఉంటుందండి। అలా కాకుండా మనం ఇప్పుడు చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఒక పావు ఇంచ్ తగ్గినా పెరిగినా కూడా మనం సరి చేసుకోవచ్చు। అలా చూసుకోకుండా మనం మెడపట్టీని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మెడపట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయడానికి ఉండదండి। మనం ఇప్పుడే చూసుకుంటే మనం ఒక పావు ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసుకోవచ్చు అండి। ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ రౌండ్ ని ఎలా కొల్చుకోవాలో చూద్దాం। ఇది వచ్చేసి కాజా పట్టీ కదా, ఆది బ్లౌజ్ కూడా కాజా పట్టీ వైపును తీసుకొని ఇక్కడ చూడండి కాజా పట్టి పొడవుని కొల్చుకోవాలి। చూసారు కదా, కాజా పట్టి వచ్చేసరికి కరెక్ట్ గా సరిపోయింది। ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉంది కదా, అంటే ఇప్పుడు మనం మెడ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఖర్చు కావాలి కదా, ఈ ఖర్చు కోసం ఈ పావు ఇంచి ఎక్స్ట్రా ఉండాలి। మనకి కాజా పట్టి వచ్చేసరికి కరెక్ట్ గా సరిపోయింది। ఇప్పుడు ఈ కాజా పట్టి వైపున నెక్ ని ఇలా కొల్చుకోవాలి। ఇక్కడ కూడా చూడండి, మనకి కరెక్ట్ గా సరిపోయింది ఈ షోల్డర్ జాయింట్ దగ్గరికి, అలాగే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గరికి కరెక్ట్ గా సరిపోయింది। ఒకవేళ ఒక పావు ఇంచి తగ్గింది అనుకోండి, అప్పుడు మనం ఈ నెక్ రౌండ్ ని కొంచెం ఇలా కట్ చేసుకోవచ్చు। ఒకవేళ పెరిగింది అనుకోండి, ఒక పావు ఇంచి కానివ్వండి 1/2 ఇంచ్ కానివ్వండి, మనం ఇక్కడ కొంచెం ఇలా ఒక స్టిచ్ వేసుకొని తగ్గించుకోవచ్చు। ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి। చూసారు కదా, ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది। ఇప్పుడు ఈ ఊక్స్ పట్టీ సైడ్ నెక్ని కొల్చుకోవాలి। చూసారు కదా, మనకు ఒక పావు ఇంచి అనేది ఇక్కడ తగ్గింది। ఇలా తగ్గినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి ఈ కరువు తిరిగే చోట ఇలా కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చెక్ చేసుకోవాలి। చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది। ఇలా మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ ని కొల్చుకోవాలి। ఇలా కొల్చుకున్నప్పుడు మనకు ఒక పావు ఇంచి తగ్గినా పెరిగినా కూడా ఈ విధంగా సరి చేసుకొని అప్పుడు మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు మెడపట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం। మెడపట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పు ఉండేలా క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి। చూసారు కదా, మనకి ఇలా ఈ పీస్ని లాగినప్పుడు ఇలా సాగుతూ ఉండాలి, అంటే మనం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట। మనం రౌండ్ నెక్కి
మెడపట్టిని వేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా క్రాస్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోకూడదండి మనం స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకున్నాం అనుకోండి మెడపట్టి అనేది పర్ఫెక్ట్ గా రాదండి చూసారు కదా ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఈ పీసెస్ ని జాయిన్ చేసుకునేటప్పుడు కచ్చులన్నీ కూడా ఒకే వైపు ఉండేలా చూసుకొని జాయిన్ చేసుకోవాలి చూసారు కదా ఈ మెడపట్టిని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ కచ్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే కచ్చులన్నీ కూడా లోపల వైపున ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఈ కాజా పట్టీ వైపు నుంచి మెడపట్టిని స్టిచ్ చేసుకోవాలి ఈ మెడపట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కచ్చు వచ్చేసరికి పై వైపున ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ కాజా పట్టీ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా కచ్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా మెడపట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ ని లాగకూడదండి మనం ఈ బ్లౌజ్ ని లాగాం అనుకోండి మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా రాదండి వంకలు తిరిగినట్లుగా వస్తుంది అలాగే నెక్ కూడా సాగి పెద్దదైపోతుందండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఈ షోల్డర్ కచ్చు బ్యాక్ పార్ట్ వైపున ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం ఈ పీస్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కచ్చు ఉండేలా స్టిచ్ చేసుకోకూడదండి మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎండింగ్ వరకు ఒకే కచ్చు ఉండేలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే మనకి మెడపట్టి అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ కచ్చు బ్యాక్ పార్ట్ వైపున ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి లేదంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదండి పట్టేసినట్లుగా అట్లా వస్తుందండి నెక్ అదే ఇలా కట్స్ పెట్టుకున్నాం అనుకోండి రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి చూసారు కదా నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని అంటే ఈ కచ్చు కనపడకుండా ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ పట్టీ అనేది ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ చేసుకున్నాం అనుకోండి చూసారు కదా ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి మెడపట్టి అనేది వెడల్పుగా వచ్చేస్తుందండి అలా కాకుండా 1/2 ఇంచ్ కంటే తక్కువ ఫోల్డ్ చేసుకున్నా అంత బాగుండదండి ఈ మెడపట్టి ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి హెమ్మింగ్ పట్టీ అనేది అందంగా ఉంటుందండి చూసారు కదా ఇలా ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ మీద పడకుండా ఈ లైనింగ్ క్లాత్ మీద మాత్రమే పడేలా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ మీద పడేలా స్టిచ్ చేసుకున్నారనుకోండి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ స్టిచ్ కనపడుతుందండి
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే మనకి బ్లౌజ్ కట్ అయిపోతుందండి ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి సర్ కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కచ్చు వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి ఇలా లూజ్ కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి హెమ్మింగ్ కూడా త్వరగా వేసేసుకోవచ్చు అలా హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోకూడదండి మధ్యలో వేసుకోవాలి చూసారు కదా ఈ హెమ్మింగ్ పట్టీకి మధ్యలో ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా హెమ్మింగ్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం ఒక లూజ్ కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అలాగే త్వరగా కూడా వేసేసుకోవచ్చు హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బ్లౌజ్కి షోల్డర్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అలాగే మెడ పట్టీని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్